హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనండి మీ భవానీని. ఎలా ఉన్నారు? ఇవాళ చెప్పబోయే రెసిపీ కాలీఫ్లవర్ ఆవకాయ. ఈ కాలీఫ్లవర్ ఆవకాయని ఇప్పుడు మనం, ఈ కాలీఫ్లవర్ సీజన్ కదండి, ఇప్పుడు చాలా కాలీఫ్లవర్స్ దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కాలీఫ్లవర్ పచ్చడి మనం ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోని ఎక్కడ కూడా లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పచ్చడి ఎలా పెట్టుకోవాలో, ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ స్టార్ట్ ఇట్. ఈ కాలీఫ్లవర్ని శుభ్రంగా మొత్తం అన్నీ కూడా వెనకాల ఉన్నవన్నీ కూడా తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లోని 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిల్ని కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా మొత్తం అంతా ఆరబెట్టుకొని అప్పుడు వాటిల్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి, అంటే ప్లాస్టిక్ కంటైనర్లోకి వేసుకోవాలన్నమాట. ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది, ఎందుకంటే సేవండ్ గిన్నెలు కానీ లేకపోతే స్టీల్ గిన్నెలు కానీ వేసుకుంటే అది బాగా పాడైపోతుంది అన్నమాట, గిన్నె పాడైపోతుంది. చూసారు కదా ఆవకాయ ఎలా ఉందో, కాలీఫ్లవర్ ఆవకాయ. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. 7 నిమ్మకాయలు తీసుకొని జ్యూస్ తీసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా కాలీఫ్లవర్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నవి ఇలాగ గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా తీసుకొని పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. తడి అసలు తడి ఉండకూడదు, ఎంత తడి లేకుండా ఉంటే అలా ఆరబెట్టుకుంటే కనుక ఎండ ఉంటే ఎండలో ఆరబెట్టుకోవచ్చు, లేదా ఫ్యాన్ గలకైనా ఆరబెట్టుకోవచ్చు తడి లేకుండా. ఈ విధంగా ఆరబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా జ్యూస్ తీసుకొని మొత్తం 7 కాయలని జ్యూస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి, మంచిగా వేయించుకోవాలి వీటిల్ని. ఈ విధంగా మంచిగా వేయించుకున్న తర్వాత వీటిల్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఈ విధంగా వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్పు ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు బాగా వేగినాయి కదా, ఇప్పుడు 1/4 కప్పు ఆవాలు వేసుకుందాం. ఈ 1/4 కప్పు ఆవాలు కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇది కూడా బాగా వేయించుకున్న తర్వాత దీనిలోకి ఇది కూడా ఆ బౌల్లోకి వేసేసుకుందాం. బాగా వేగిన తర్వాత ఈ విధంగా 2 కలిపి ఒక బౌల్లోకి వేసేసుకుందాం. చూసారు కదా 1 టేబుల్ స్పూన్ ఇది ఆవాలు 1/4 కప్పు. ఈ 2 కలిపి ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం వేయించుకున్నవి. తర్వాత ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుందాం చల్లారిన తర్వాత. ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి వీటిని. ఈ విధంగా పౌడర్ అయిన తర్వాత ఒక వెల్లుల్లిపాయని దంచుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఫ్లవర్స్లోకి ఇప్పుడు ఆవ పిండి మెంతి పిండి కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆవాలు మెంతుల్ని ఈ పౌడర్ని మీదలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు 1 కప్పు కారం వేసుకుందాం. మనకి పచ్చడి కారంకి వేరే ఉంటుందండి, ఆ కారం తెచ్చుకొని వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా 1 కప్పు కారం వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి సాల్ట్ 1/3 కప్పు వేసుకోవాలన్నమాట. సాల్ట్ని 1/3 కప్పు వేసుకొని, అంటే మనం ముందు వేసుకున్నది సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు 7 కాయలని రసం తీసుకున్నాం కదా, ఆ కాయల రసాన్ని నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాండీ పెట్టుకొని హీట్ అయిన తర్వాత, ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు వేసుకుందాము. 1 స్పూన్ వేసుకుందాం ఆవాలు. వేసుకున్న తర్వాత 10 ఎల్లుల్లిపాయలు దంచుకోవాలని చెప్పాను కదా, 10-15 రెమ్మల్ని చితక కొట్టుకొని వేసుకోవాలి. ఈ విధంగా చితక కొట్టుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీంట్లోకి మీకు ఇంగువ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇష్టమైతే మట్టుకే వేసుకోండి, లేకపోతే లేదు, ఎందుకంటే ఇంగువ ఫ్లేవర్ అనేది బాగుంటుంది పచ్చట్లోకి. కావాలంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఈ విధంగా ఇంగువ ఫ్లేవర్ కోసం ఇంగువ వేసుకున్నాను. 1 స్పూను వేసుకొని కలిపి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
ఇది చల్లగా ఉన్నప్పుడే వేసుకోవాలి. పచ్చట్లోకి వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఏమవుతుందంటే చేదు వచ్చేస్తుంది అన్నమాట. ఆవు పిండి వల్ల, మెంతి పిండి వల్ల ఇది చేదు వస్తుంది. ఈ విధంగా మనం ముందుగా కలుపుకొని పెట్టుకున్నాం కదా, వాటిలన్నింటినీ మొత్తం అంతా పువ్వులకు పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 కప్స్ ఆయిల్ వేసుకోవాలి. అది వేసిన నూనె కానీ నువ్వుల నూనె కానీ రెండిట్లో ఏదన్నా సరే వేసుకోవచ్చు. ఈ విధంగా నువ్వుల నూనె కానీ వేసనగ్గు నూనె కానీ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. 2 కప్పులు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఆవాలు ఉన్నాయి కదా, ఆ నూనె కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం ఒకసారి సరిపోయేలా చూసుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఇంకొద్ది నూనె వేసుకొని, 1 కప్పు నూనె వేసుకొని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి 3 రోజులు మనం ఊరనివ్వాలన్నమాట. 3 రోజులు ఊరటం వల్ల ఏమవుతుందంటే ఒక్కగా బాగా పట్టి ఉప్పు కారం అనేది తెలుస్తుంది కరిగిన తర్వాత. ఈ ఉప్పు కారం సరిపోకపోతే కనుక 3 రోజులైన తర్వాత మళ్ళీ ఏదైతే తక్కువైందో, అంటే పులుపు తక్కువైందా, కారం తక్కువైందో, ఉప్పు తక్కువైందా, ఏదైతే తగ్గిందో చూసుకొని అది అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. లేదా అన్నీ సరిపోతే కనుక మనం ఇంకా వేరే ప్లాస్టిక్ కంటైనర్లోకి కానీ గాజు బౌల్లోకి కానీ తీసేసుకోవాలన్నమాట పచ్చడిని. ఈ విధంగా మనం క్యాలిఫ్లవర్ ఆవకాయని మనం ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే 4 రోజులు నిల్వ ఉంటుంది చక్కగా. అన్ని రకాల అంటే భోజనంలోకి, అన్నంలోకి కానీ, టిఫిన్స్లోకి కానీ, దేంట్లోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా క్యాలిఫ్లవర్ ఆవకాయ. నా వీడియోస్ మీకు ఫస్ట్ టైంగా చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.